నా బయోగ్రఫీ చెప్తూ 4 ఇయర్స్ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు 3 సంవత్సరాల్లో పూర్తి చేశాడు ఎండమూరి అన్నారు. దానికన్నా ముందుకెళ్తే నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. దీనికి కారణం మా అమ్మగారు నాన్నగారు, బ్యాడ్ గ్రాండ్ పేరెంటింగ్. ఒక తల్లి తండ్రి ఒక స్టూడెంట్ తాలూకు జీవితాన్ని ఎలా మారుస్తారు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. మా గ్రాండ్ ఫాదర్ అసలు ఎప్పుడూ రాత్రి 10 లోపల ఇంటికి వచ్చేవారు కాదు. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిచి నా మనవణ్ణి ఎందుకు ఫెయిల్ చేసావు, పాస్ చేయన్నాడు. మా తాతగారు డిప్యూటీ తహసీల్దారు కాబట్టి హెడ్ మాస్టర్ గడగడగా వణికిపోతున్నాడు. తప్పకుండా ప్రమోట్ చేస్తాను సార్ అని చెప్పి నన్ను నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అప్పుడు మళ్ళీ హెడ్ మాస్టర్ని పిలిస్తే ఆయన కొత్త, ఆయన వీడిని చచ్చినా పాస్ చేయనండి, ఇలాంటి వాడిని పాస్ చేస్తే స్కూల్కే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు. ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరిగిందండి. సరే, చివరికి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. వీడిని 4వ ఎక్కని చెప్పానండి, 4th టేబుల్, అది చెప్తే పాస్ చేస్తాను అన్నాడు హెడ్ మాస్టర్. నాకు నవ్వు వచ్చింది. 4వ ఎక్కం వస్తే నేనే పాస్ అయ్యేవాడిని, ఆయన పాస్ చేయడం ఏంటి, మనకి 4వ ఎక్కం కాదు కదా, ఏబీసీడీలు కూడా రావు. ఆ సంవత్సరం ఆయన చచ్చిపోయారు. ఎవరు, హెడ్ మాస్టర్ కాదమ్మా, మా తాతగారు. అప్పుడు ఫస్ట్ టైం నేను అనంతపూర్ వచ్చాను మా ఫాదర్ దగ్గరికి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ స్టేజ్లో సగం కన్నా తక్కువ రూమ్లో ఉండేవాళ్ళు వాళ్ళు, మా ఫాదరు మదరు. నాకు 3 తమ్ముళ్ళు, ఆ 5 అంత చిన్న గదిలో ఉండేవాళ్ళు. నాకు అర్థం కాల, అమ్మని అడిగా, నాన్నగారేమిటి ఇంత చిన్న భేదవ స్థితిలో ఉన్నారు, ఆయనేమో అంటే మీ నాన్నగారు, మా తాతగారు, ఆయనేమిటి డిప్యూటీ తహసీల్దార్ అన్నప్పుడు, కొంతకాలం ఉండరా, నీకు అర్థమవుతుంది నాన్నగారి సంగతి అన్నాడు. ఒక 2 రోజులు పోయిన తర్వాత వంటింట్లో మంచి నూనె మిస్ అయ్యింది. ఎవరు తీశారా అని అడిగారు. నేనే తీశాను అన్నాడు. ఎందుకన్నాడు, కొబ్బరి నూనె తలకి రాసుకోవడానికి కొబ్బరి నూనె దొరకలేదు, అందువల్ల మంచి నూనె రాసుకున్నాను అన్నాడు. అంత అవసరమా నూనె తలకే అన్నాడు. మానేసే అన్నాడు. అప్పటి నుంచి ఈరోజు వరకు గత 65 సంవత్సరాలుగా, నాకు 76 సంవత్సరాలు, ఇప్పుడు 76, 65 సంవత్సరాలుగా నేను తల కొబ్బరి నూనె రాయలేదు. ఐఎమ్ నాట్ డ్రమటైజింగ్ మై పవర్టీ, బట్ ఐ వాంట్ టు టెల్ యూ సర్టన్ ఫ్యాక్ట్స్. ఒక 4 రోజులు పోయిన తర్వాత నాన్నగారు, రూపాయి ఇవ్వండి క్షవరం చేయించుకోవాలి అన్నాను. అంత అవసరమా అన్నాడు. ఇంట్లో కత్తిరి ఉంది, అర్థం ఉంది కదా, క్షవరం చేసుకోలేవా, రూపాయి సేవ్ చేయొచ్చు కదా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 65 సంవత్సరాల్లో కేవలం 10 సార్లు మాత్రమే నేను మంగళ షాప్కి వెళ్ళి ఉంటాను. మా డ్రైవర్ కూడా అక్కడ ఉన్నాడు, వాడిని అడిగితే చెప్తారు. దిస్ ఈజ్ కాల్డ్ పవర్టీ. నెక్స్ట్ డే నీకు 4వ ఎక్కం రానందుకు ఫెయిల్ చేసేట కదా అన్నాడు నాన్నగారు. 4వ ఎక్కమే కాదు, 2వ ఎక్కం కూడా రాదండి. అసలు ఏమీ రాదండి అన్నా. 40 ఎక్కాలు కంటతా పట్టి వచ్చే వరకు నీకు భోజనం లేదురా అన్నాడు. అక్కడ ఏదో భోజనం ఉన్నట్టు. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి 40 ఎక్కాలు వచ్చినాయి నాన్నగారు అన్నా. ఒక్కరోజులో 40 ఎక్కాలు వచ్చినాయా, లేక 40వ ఎక్కం ఒకటే వచ్చిందా అన్నాడు. 40 ఎక్కాలు వచ్చినాయి నాన్నగారు అన్న. 23వ ఎక్కం చెప్పరా అన్నాడు. పైనుంచి చెప్పనా కింద నుంచి చెప్పనా అని అడిగా. ఆయనకు అర్థం కాల, కింద నుంచి చెప్పన్నాడు. 23 పదులు 230, 23 9 207, 23 8 182, 23 6 138, 23 5 135, 23 4 92, ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళా. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒక పాయింట్, ఇంత తెలివైన వాడు ఎలా ఫెయిల్ అయ్యావురా అని అడిగాడు నాన్నగారు. తెలివితేటలు వేరు, జ్ఞాపక శక్తి వేరు. మా తాతగారు నాకు పద్యాలు బాగా కంటతో పట్టించేవారు, అందువల్ల నాకు కంటతో పట్టడం బాగా వచ్చు. జ్ఞాపక శక్తి బాగుంది కానీ తెలివితేటలు లేవు నాకన్నా. ఆ రోజు నుంచి కరెక్ట్గా 3 ఇయర్స్ పాటు ప్రతిరోజు 1 గంట సేపు ఆయన పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. దట్ ఇయర్ ఐ హ్యావ్ బ్రోకెన్ ది స్కూల్ రికార్డ్ అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐ వాజ్ ఆల్వేస్ కాలేజ్ ఫస్ట్. ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ చదవడానికి మా దగ్గర డబ్బు లేదు,
అప్పటికే నా ముగ్గురు తమ్ముళ్ళు పైకి వచ్చారు. వాళ్ళని చదివించాలంటే నేను చదువు ఎంబీబీఎస్ చదువు ఓపిక లేదు. సో ఐ స్టడీడ్ ఫర్ బీకామ్. బీకామ్ కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకామ్ చదవటానికి ఆ రోజుల్లో 3 కాలేజీలు మాత్రమే ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1963. అందుకని చార్టర్డ్ అకౌంటెన్సీ చదివాను. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్, స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్, యూనివర్సిటీ 3rd ఇన్ గ్రాడ్యుయేషన్. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఐఐటి చదవాలా ఇంజనీరింగ్ చదవాలా అని అడిగితే చదివింది చాలరా ఉద్యోగం చేయన్న. 17 వయసులో నెలకి 10,000 రూపాయల జీతానికి నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో జాయిన్ చేసి బీకామ్ ఈవినింగ్ కాలేజీలో చేర్పించాను. బీకామ్ కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ 3rd వచ్చిన తర్వాత హీ వెంట్ ఫర్ ఎ జాబ్. వరల్డ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. అక్కడ 2 ఇయర్స్ పనిచేసి 20 లక్షలు సంపాదించి పక్కన పెట్టుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి హీ వెంట్ టు ఫ్రాన్స్. అక్కడ ఎంబీఏ చేసిన తర్వాత నౌ హీస్ 45 ఇయర్స్ ఓల్డ్. వాటి ప్రస్తుత జీతం సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు, 8 crores. సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి వెళ్ళిన 3 తరాలు మావి. మీ పిల్లలను కూడా అలా ఎలా పెంచాలో కరెక్ట్గా 25 మినిట్స్ మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు మీ పిల్లల్ని సక్సెస్ అవ్వాలరా జీవితంలో అంటారు, కానీ మీకు చాలామందికి సక్సెస్ అంటే ఏంటో తెలియదు. ఎవరన్నా ఒకళ్ళు సక్సెస్ గురించి చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. చాలామందికి తెలియదండి సక్సెస్ అంటే ఏంటో. సక్సెస్ అంటే నా ఉద్దేశం నిరంతరం ఆనందంగా ఉండటం. మనుషులు ఎందుకు నిరంతరం ఆనందంగా ఉండరో దాన్ని 6 ఐశ్వర్యాలు అంటారు. ఈ 6 ఐశ్వర్యాలు మీ పిల్లలకు ఉంటే వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ కింద లెక్క. మీరు గుడికి వెళ్ళినప్పుడు తల మీద శటకోపం పెట్టి మిమ్మల్ని పూజారి ఆశీర్వదిస్తాడు, ఓ దేవదేవా ఈ భక్తుడికి లేకపోతే ఈ భక్తురాలికి 6 రకాల దరిద్రాలు తొలగించి 6 రకాల ఐశ్వర్యాలు ఇమ్మంటాడు. తొలగించాల్సిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు. మీ పిల్లల్లో ఈ 6 పోయి, మీలో కూడా ఈ 6 పోయి, 6 రకాల ఐశ్వర్యాలు వస్తే మీరు సక్సెస్ఫుల్. ఫస్ట్ ఈజ్ హెల్త్, ఆరోగ్యం బాగుండాలండి. నేను కాకినాడలో సరస్వతీదేవి పూర్ స్టూడెంట్స్ కోసం గుడి కట్టాను. ఆ సరస్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ 76 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా ఆసుపత్రికి వెళ్ళలేదండి. ఐ హ్యావ్ నెవర్ స్టెప్డ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఎ నైట్. క్లినిక్స్కి వెళ్ళటం వేరు, మామూలు జ్వరం వచ్చినప్పుడు వాటికి, హాస్పిటల్కి వెళ్ళలే. దీనికి కారణం ఏంటంటే ప్రతిరోజు గంట సేపు ఎక్సర్సైజ్ చేయటం, లేకపోతే 1/2 గంట అన్నా కనీసం ఎక్సర్సైజ్ చేయటం. ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను, దే ఆర్ నాట్ హెల్దీ మెంటల్లీ. డు యూ అగ్రీ విత్ దిస్? మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హెల్తీగా లేరండి. కొంచెం వర్షం వస్తే జలుబు చేయటం, చలికి తట్టుకోలేకపోతాం, ఎండలో కొంచెంసేపు నిలబడితే శోషొచ్చి పడిపోవటం. ప్రతిరోజు కనీసం 1/2 గంట ఎక్సర్సైజ్ చేయాలండి స్టూడెంట్స్. దట్ ఈస్ హెల్త్. సెకండ్ ఈజ్ ఫేమ్. ఈ ఫేమ్ అనేది చాలా గొప్ప. ఇక్కడ స్టేజ్ మీద నేను వచ్చినప్పుడు 10 మంది స్టూడెంట్స్ డ్యాన్సులు చేశారు కదా, మనందరం చప్పట్లు కొట్టాం కదా, దాన్నే ఫేమ్ అంటారండి. మనం చేస్తున్న, లేకపోతే మీ పిల్లలు చేస్తున్న పనికి ఎవడో ఒకడు చప్పట్లు కొట్టకపోతే స్లోగా వాడు వాచర్ అయిపోతాడు. హీ విల్ నాట్ బికమ్ ఏ పెర్ఫార్మర్. మీ పిల్లలకి చదువుతో పాటు ఇంకొక ఆర్ట్ కానీ, ఒక స్పోర్ట్ కానీ, ఒక గేమ్స్ కానీ ఏదో ఒకటి ఉండకపోతే ఆ ఫేమ్ అనేది రాదండి. ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫేమ్. థర్డ్ ఈజ్ వెల్త్. వెల్త్ అంటే మనస్సు చెప్పినట్టు బుద్ధి, బుద్ధి చెప్పినట్టు మనస్సు మనిషికి ఆడుకుంటూ ఉంటాయి. ఏ కుర్రవాడికైతే బుద్ధి చెప్పినట్టు మనసు వింటుందో వాడిని నిర్వాణ యోగి అంటారు. మీ ఇబ్బందులు నాకు తెలుసు. ఫస్ట్ ఇబ్బంది సెల్ ఫోన్. మీరు ఎంతసేపు చెప్పినా వాడు సెల్ ఫోన్ వదలరు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. నేను ఈ స్పీచ్ అయిన తర్వాత మీ స్కూల్ యజమాన్యానికి 250 పుస్తకాలు ఇస్తాను. ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క పుస్తకం తీసుకోండి. హౌ టు కంట్రోల్ ది కోరిక విత్ బుద్ధి. ఇది చాలా కష్టమైన పని అండి, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాన్నే నిర్వాణ యోగం అంటారు.
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రేపు పొద్దున 10:00 చిన్న స్కూలు పరీక్ష ఉంది. ఈరోజు సాయంత్రం 8:00 మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది. మీ పిల్లవాడు సినిమా చూస్తాడా, నెక్స్ట్ డే పరీక్ష కోసం చదువుకుంటాడా? చెప్పండి, మాట్లాడండి. బి చెప్పండి, సినిమా చూస్తాడా చదువుకుంటాడా?